డబ్బున్నోడికి పట్టం కడతారంటే ఇప్పుడు ఆ జూషిల్ కదా ఇగో ఇది కూడా చూడండి ప్రభుత్వ సలహాదారుడిగా చెన్నమనేని రమేష్ నిన్నేం తీసుకున్న సీఎం కేసీఆర్ నేడో రేపో ఉత్తర్వులు ఏం చేసిండని ఏం సలహా ఇస్తాడు ఆయన నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు ఉండొద్దని ఇస్తాడా నియోజకవర్గంలో కాదు ఇతర దేశాలలో పోయి అక్కడ ఎంజాయ్ చేయమని ఆయన సలహాలు ఇస్తాడా చెన్నమనేని రమేష్ తెలుసు కదా ఆయన వెమ్లవాడ ఎమ్మెల్యేగా పనిచేసిండు ప్రస్తుతానికి కూడా ఎమ్మెల్యే ఈయన ప్రభుత్వ సలహాదారుడుగా ఉండి ఏం చేస్తాడు ఈయన దగ్గర డబ్బు కట్టలు ఉన్నాయి కాబట్టి ఈయనను సలహాదారుగా పెట్టుకున్నాడు ఏం తెలుసా అని సలహాదారులు ఆ ప్రజల ప్రతి నియోజకవర్గం ఈయన సలహా ఏమి ఇస్తాడు తెలుసా నాకు తెలిసినంత వరకు తెలంగాణ ప్రజలకు తెలియాల్సింది ఏంటంటే ఈయన వెమ్లవాడకు సంబంధించిన ఎమ్మెల్యే అండి మీ అందరి ఎమ్మెల్యే ఆచూకీ ఎక్కడ అనేది గతంలో వైరల్ అయిన పరిస్థితి కూడా కనబడ్డది ఈయన ఏం చెప్తాడు అంటే పూర్తిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎమ్మెల్యేలకు మీరు నియోజకవర్గాలలో ఉండాల్సిన పని లేదు మీరు ఇతర దేశాలలో ఎంజాయ్ చేయరు నా లెక్క మీరు ఎంజాయ్ చేస్తే రేపు పొద్దుగాల సీటు రాకపోయినా కూడా ప్రభుత్వ సలహాదారు పదవి వస్తుంది అని చెప్తాడు ఈయన ప్రభుత్వ సలహాదారిగా ఎట్లా నియమించిల్లు అంటే ఈయన దగ్గర డబ్బు కట్టలే కాబట్టి నియమించాలి అంతే ఏం లేదు డబ్బు కోసం ఈ డబ్బు కోసమే ఈయనను ఆ ఎమ్మెల్యే పదవి నుంచి ఊడవీకి ఇప్పుడు ఏం చేసిర్రంటే సలహాదారిగా నియమించబోతున్నారు ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఇది ఎమ్మెల్యేగానే సరిగా తన యొక్క బాధ్యతలు నిర్వర్తించిన వ్యక్తికి ఇక ఏంది ఏకంగా కూడా ఈయనను ప్రభుత్వ సలహాదారు ఏం సలహాలు ఇస్తాడండి ఈయన నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలు ఉండద్దని సలహాలు ఇస్తారు దానికి సలహాదారును పెట్టుకోవాలా మా బుడ్డోని అడిగితే చెప్తాడు సలహాలు ఏందో చక్కగా ఫస్ట్ తెలంగాణ వైన్స్ బంద్ చేయని చెప్తాడు రైట్ ఇక చంద్రుడిపై ప్రజ్ఞాన్ 8 కిలోమీటర్ల ప్రయాణం ట్విట్టర్లో వీడియోను పోస్ట్ చేసిన ఇస్రో జాతీయ సేనంతో యాక్టివ్గా రోవర్ అంటూ కూడా చూడొచ్చు మొత్తానికి 8 మీటర్ల ప్రయాణం చేసింది ట్విట్టర్లో అయితే వీడియో అయితే షేర్ చేసిలో ఆ వీడియోకి సంబంధించి కూడా మీరు చూడరు జబర్దస్త్ ఉంటుంది ఇక్కడ ఎట్లెట్లున్నది చంద్రుని మీద అనేది అంత వీడియో కూడా తీసి పంపించిన పరిస్థితి కనబడుతుంది ఇక అంగన్వాడీ టీచర్ల రిటైర్మెంట్ వయస్సు పెంపు 65 ఏళ్ల వరకు పెంచుతూ సర్కారు నిర్ణయం హెల్పర్లకు సైతం వర్తింపు అంటూ కూడా మరో అంశానికి సంబంధించి అసలు నిజంగా చెప్పాలంటే ఈ రోజు 45 ఏళ్లు దాటితేనే షుగర్ వస్తాయి అన్ని రకరకాల వ్యాధులు వస్తాయి 65 ఏళ్ల వరకు వాళ్ళ కండ్లాడ ఈ వయసులు పెంచుడేందో ఈ కథ ఏందో బొచ్చడం మంది యువత ఉన్నాడు మరి వాళ్ళ పరిస్థితి ఏందో ఇక రేపు ఖమ్మం సభకు అమిత్ షా జిల్లా కేంద్రంలో బహిరంగ సభకు హాజరు అనంతరం పార్టీ ముఖ్య నేతలతో భేటీ అనేది ప్రధానమైన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే రేపు అమిత్ షా సభ ఉన్నది ఈ అమిత్ షా సభలో రేపు కీలకంగా ఏం మాట్లాడబోతాడు బీజేపీ బీఆర్ఎస్ ఒకటి కాదని చెప్పే ప్రయత్నం చేస్తాడా లేకపోతే లిక్కర్ స్కామ్ లో కవిత అరెస్ట్ అవుతుందని చెప్తాడా లేకపోతే బీజేపీ నేతల లీస్ట్ ఏమైనా ప్రకటిస్తాడా లేకపోతే తెలంగాణలో బీజేపీకి సంబంధించి మళ్లీ అధ్యక్ష పదవికి బండి సంజయ్ని మళ్లీ నామినేటెడ్ చేస్తాడా మరి ఏం జరగబోతుంది అనేది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ గా మారింది మీరు గుర్తుపెట్టుకోవాలి సస్పెన్స్ థ్రిల్లర్ గా మారిన పరిస్థితి కనబడుతుంది ఏం జరుగుతుంది అనేది కూడా మనందరం కూడా వేచి చూద్దాం ఏం చెప్తాడు ఎట్లుంటది అనేది కూడా మనందరం అయితే వేచి చూడాల్సి